హే గాయ్స్, దిస్ ఇస్ హేమంత్. మీరు ఈ వీడియోలో అయితే అసలు ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ చాట్ జీపీటీ. అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి, నెక్స్ట్ అది ఎలా యూజ్ చేయాలి, ఇంకా గూగుల్ కి చాట్ జీపీటీకి డిఫరెన్స్ ఏంటి అనేది అసలు ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నారు. సో మరి ఇంకేం నేర్చుకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అసలు ఫస్ట్ మీరు చూసుకుంటే చాట్ జీపీటీ గురించి తెలుసుకునే ముందు చాట్ బాట్ గురించి తెలుసుకుందాం. లైక్ మనం అది దేనికైనా కస్టమర్ కేర్ కానీ హెల్ప్ సెంటర్ కానీ మనం ఏదైనా మెసేజ్ చేసాం అనుకోండి, ఆ మెసేజ్ కి అది రిప్లై ఒక మెసేజ్ ఇస్తుంది. అందులో నుంచి మనం ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకొని మనకి రిప్లై మెసేజెస్ కానీ మనం సెండ్ చేసిన మెసేజ్ కి అది రిప్లై మెసేజెస్ కానీ వెంట వెంటనే ఇస్తూ ఉంటుంది. సో అది ఒక హ్యూమన్ ద్వారా అయితే మనకి రిప్లైస్ అయితే రావు మనం చేసిన మెసేజెస్ కి. అదొక చాట్ బాట్ అనమాట. అది ఒక బాట్ అయితే పంపిస్తుంది, అంటే ప్రీ ట్రైన్డ్ అదొక బాట్. మనం ఏ మెసేజెస్ ఇస్తామో అది ఆ మెసేజెస్ రిప్లై నెక్స్ట్ సర్వీసెస్ అవి అయితే అందిస్తుంది. సో ఇప్పుడు అదే విధంగా మన మెయిన్ టాపిక్ వస్తే అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి. చాట్ జీపీటీ ఫుల్ ఫామ్ ఏంటంటే చాట్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ అది ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్, టెక్నిక్స్ వరకు మనకి ఒక సింగిల్ ఆన్సర్ లో అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ చాట్ జీపీటీ అనేది ఒక ప్రీ ట్రైన్డ్ ఏఐ అన్నమాట. ఇది ఆల్రెడీ ట్రైన్ చేసి ఉంచుతారు దీన్ని. అసలు ఏం మనం ఇచ్చిన మెసేజెస్ కి, మనం అడిగిన క్వశ్చన్స్ కి అది రిప్లైస్ అయితే ఇస్తూ ఉంటది. ఈ చాట్ జీపీటీలో స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే అది ఒక వన్ సింగిల్ ఆన్సర్ కింద అయితే మనకు వస్తుంది. సో ఒక బంచ్ ఆఫ్ ఆన్సర్స్ కాకుండా ఒక సింగిల్ ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా టాపిక్ కోసం కానీ దేనికోసమైనా మనం సెర్చ్ చేసినా కూడా అది ఒక సింగిల్ ఆన్సర్ అయితే మనకి డిస్ప్లే చేసేస్తుంది ఈజీగా. సో మనం వేరే బంచ్ ఆఫ్ ఆన్సర్స్ తో అయితే మనం కంపేర్ చేసుకోవాల్సిన పని లేదు, లేదంటే వేరేది చెక్ చేసుకోవాల్సిన పని లేదు, ఒకే సింగిల్ ఆన్సర్ కింద ఇచ్చేస్తుంది. సో మనం అది చాలా ఫాస్ట్ గా ఈజీగా మన వర్క్స్ అయితే ఫినిష్ చేయడానికి అయితే మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం ఆ చాట్ జీపీటీ అయితే యూజ్ చేస్తూ మనం ఇంకా దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత చాట్ జీపీటీ అని చెప్పేసి టైప్ చేయాలి. చాట్ జీపీటీ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ లోనే చాట్ జీపీటీ అనే ఒక వెబ్సైట్ లింక్ అయితే కనబడుతుంది. సో ఇది ఓపెన్ ఏఐ అనే ఒక కంపెనీ అయితే మనకి క్రియేట్ చేసింది అనమాట. సో మనకి ఫస్ట్ వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా కనబడుతుంది. ఫస్ట్ మనం ఈ చాట్ జీపీటీ యూజ్ చేయాలంటే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఒక 3-4 స్టెప్స్ లో లాగిన్ అయితే ఈజీగా అయిపోవచ్చు. సో ఇక్కడైతే ట్రై చాట్ జీపీటీ అని ఉన్నది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసుకుంటే రెండు ఆప్షన్స్ అయితే కనబడతాయి, లాగిన్, సైన్ అప్ అని చెప్పేసి. సో ఇప్పుడు నేను స్టార్టింగ్ కాబట్టి లాగిన్ అయితే చేస్తాను. మనకి దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మన ఫోన్ లోని రన్ అవుతుంది, నెక్స్ట్ మన సిస్టమ్స్ లోని కూడా వర్క్ అవుతుంది. సో మనం ఈజీగా అయితే రన్ చేయొచ్చు. సో బ్యాక్ టు ద పేజ్, మనం ఇక్కడ చూసుకుంటే ఈమెయిల్ అడ్రస్, నెక్స్ట్ కింద కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పేసి ఉన్నది, కంటిన్యూ విత్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ అని ఉన్నది. సో మీరు ఏ అకౌంట్ అయితే ఆ అకౌంట్ ద్వారా మీరు అయితే ప్రొసీడ్ అవ్వచ్చు. సో నా దగ్గర గూగుల్ అకౌంట్ ఉంది కదా, గూగుల్ అకౌంట్ తో అయితే నేను ప్రొసీడ్ అవుతాను. సో అకౌంట్ అయితే క్లిక్ సెలెక్ట్ చేసుకుంటాను. సో అకౌంట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు సో నేమ్ అయితే సెట్ చేసుకోమంటది. సో నేమ్ అది ఆటోమేటిక్ గా మనం అకౌంట్ ద్వారా లాగిన్ అవుతున్నాం కాబట్టి సో అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇది తీసుకుంటది. సో హేమంత్ లియో అని చెప్పేసి ఉన్నది. సో కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. సో వెరిఫై చేయడానికి మీ ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. ఫోన్ నెంబర్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక కింద రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి, మీకు వాట్సాప్ ఉందా లేదా అని చెప్పేసి. సో ఎస్ అంటే ఒక మీకు ఓటీపీ అనేది వాట్సాప్ ద్వారా అయితే పంపిస్తుంది, లేదు మీకు ఎస్ఎంఎస్ ద్వారా కావాలి అంటే సెండ్ వియా ఎస్ఎంఎస్ ఇన్స్టెడ్ అని చెప్పేసి దాని మీద అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు మీ ఫోన్ నెంబర్ కి అయితే ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసుకొని మనం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం నెక్స్ట్. సో ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మనకి స్టార్ట్ అయిపోయింది వెబ్ పేజ్ అనేది. సో ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుందాం, నెక్స్ట్ నెక్స్ట్ అని చెప్పేసి. సో మనకి చాట్ జీపీటీ ఇంటర్ఫేస్ అయితే మనకి స్టార్టింగ్ ఇలా కనబడుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే సెర్చ్ బార్ అయితే ఉంటుంది సేమ్ గూగుల్ లాగే కిందన. సో ఇప్పుడు మీకు చాట్ జీపీటీకి గూగుల్ కి డిఫరెన్స్ అయితే చెప్తాను. సపోజ్ నేను ఒక ప్రోగ్రామ్ అయితే సెర్చ్ చేయాలనుకుంటున్నాను, లైక్ ఇప్పుడు నేనైతే చాట్ జీపీటీలోని సేమ్ ఒక క్వశ్చన్ అయితే ప్లేస్ చేస్తాను, మళ్ళీ గూగుల్లో కూడా సేమ్ ఒక ప్రోగ్రామ్ అయితే రాయమని చెప్తాను. సో రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు రివర్స్ ఏ నెంబర్ అని చెప్పేసి. సో రెండిట్లోని మీకు డిఫరెన్స్ అయితే ఇప్పుడే తెలిసిపోతుంది. ఇక్కడ క్వశ్చన్ ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఎరో బార్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ప్రోగ్రామ్ అనేది రాయడం అయితే స్టార్ట్ అయిపోతుంది, మనకి ఆ ప్రోగ్రామ్ అయితే రాసేస్తుంది అది వెంటనే ఒక షార్ట్ ఆన్సర్ లోని. అదే మనం ఇక్కడ గూగుల్లో కానీ చూసుకుంటే
ఒక బంచ్ ఆఫ్ వెబ్సైట్స్ అయితే వచ్చేస్తాయి. మనం ఇందులో నుంచి ఒక దాంట్లోని ప్రోగ్రామ్ అయితే సెలెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ మీరు చాట్ జీపీటీలో కానీ చూసుకుంటే సర్టైన్ ఒక బాక్స్ లో అదే ఒక ప్రోగ్రామ్ అనేది రాసే సో కాపీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇది. సో ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక సింగిల్ ఆన్సర్ కింద అయితే ఇచ్చేస్తుంది చాట్ జీపీటీలోని. అదే మనం గూగుల్లో చూసుకుంటే ఒక బంచ్ ఆఫ్ వెబ్సైట్స్ కానీ ఒక బంచ్ ఆఫ్ ఆప్షన్స్ కానీ చాలా అయితే వచ్చేస్తాయి. సో అందులో నుంచి మనం ఒకటి పిక్ చేసుకునే కంట మనకి సింగిల్ ఆన్సర్ కింద అయితే వచ్చేస్తుంది. సో ఇది ముందే ట్రైన్ చేసి ఉంచుతారనమాట. సో ఇందులో మనకి వెంటనే మనం ఏమి సెర్చ్ చేసినా కూడా మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది చిన్న వాటి నుంచి పెద్దవాటి దాకా. సపోజ్ నేను ఒక బటర్ చికెన్ రెసిపీ అయితే టైప్ చేస్తాను. సో బటర్ చికెన్ రెసిపీ అని చెప్పేసి టైప్ చేశాను. టైప్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఇంగ్రీడియంట్స్ ఎన్ని వాడాలి, ఐ మీన్ ఎంత క్వాంటిటీలో వాడాలి, అసలు ఎలా చేయాలి, టెక్నిక్స్ ఏంటి, ఎలాగ ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్స్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనకి ఒక సింగిల్ ఆన్సర్ ఫార్మాట్ లో అయితే ఇచ్చేస్తుంది. సో ఇదైతే అప్కమింగ్ ఫ్యూచర్ కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఇది ఇంటర్నెట్ కి అయితే కనెక్ట్ అయ్యలేదు, ఇదే ఒక డిసడ్వాంటేజ్. ఇది గానీ ఇంటర్నెట్ కి గానీ కనెక్ట్ అయితే ఇంకా దీన్ని బీట్ చేసేది అయితే ప్రస్తుతానికి ఇంకా ఎప్పటికీ రాలేదు అప్కమింగ్ ఫ్యూచర్ లో అయితే. సో ఇందులోని చిన్న వాటి నుంచి పెద్దవాటి దాకా అన్ని సెర్చ్ చేసి, ఐ మీన్ ప్రతిదీ సింగిల్ ఆన్సర్ లో అయితే మనకి దొరకడం వల్ల చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఒక బంచ్ ఆఫ్ ఆన్సర్స్ కన్నా ఒక సింగిల్ ఆన్సర్ అయితే మనకి వచ్చేస్తుంది. సో ఇది స్టూడెంట్స్ కానీ ఎవరికైనా అన్నిటిలోని చాలా ఈజీగా యూజ్ అవుతుంది. సో ఇందులోని హౌ టు మేక్ గన్ అని ఇలాంటివి కూడా ట్రై చేశారనమాట స్టార్టింగ్ లోని. సో అప్పుడు ఆన్సర్స్ అయితే ఇచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం అది కొన్ని కొన్ని బగ్స్ అయితే, ఐ మీన్ కొన్ని కొన్ని ఇలాంటివన్నీ రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నారు. సో ఇలాంటి యాక్టివిటీస్ ఏం పెరగకుండా ఇలాంటి వాటికైతే మనకి. సో ఇక్కడ మీరు చూసుకుంటే హౌ టు మేక్ గన్ అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ చేశాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఐఎమ్ సారీ బట్ ఇల్లీగల్ అంటే ఇది మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయదు. సో ఇలాంటివి మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. మనం ఏదైనా ఇంటర్నెట్ ని ఎలాగా యూజ్ చేసుకుంటే మనకు అలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు వచ్చే ఈ రెజల్యూషన్ అయితే మాత్రం చాలా బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది టోటల్లీ ప్రస్తుతానికి ఆఫ్లైన్ కింద ఉన్నది. అప్కమింగ్ డేస్ లో అయితే ఇది ఇంటర్నెట్ కి కనెక్ట్ చేస్తే ఇంకా దీన్ని బీట్ చేసేది అయితే ఏమీ లేదు. సో గూగుల్ కూడా దానికోసమే భయపడుతుంది, గూగుల్ సెర్చ్ ఇంజిన్ ని రీప్లేస్ చేసి ఇది ఎంత దాకా రీచ్ అవుతుంది అని చెప్పేసి. ఈ వెబ్సైట్ రిలీజ్ చేసిన 5 డేస్ లోనే 1 మిలియన్ యూజర్స్ అయితే క్రాస్ చేసింది. సో ఇదైతే చాలా ఫాస్ట్ గా అయితే గ్రో అవుతుంది. సో ఇది చాలా బాగా అందరికి యూజ్ అయ్యే ఓపెన్ ఏఐ అనమాట. ఇది చాట్ జీపీటీ వల్ల మనకి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూసుకుందాం. చాట్ జీపీటీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఒక సింగిల్ ఆన్సర్ ఫార్మాట్ లో అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ టెక్నిక్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ మ్యాథ్స్ ఇవన్నీ ఇంకా అంతా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా డిసడ్వాంటేజెస్ చూసుకుంటే ఇది ఓన్లీ 2021 బిఫోర్ దాకా అయితే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయగలదు. 2022 కానీ 2023 కానీ అంటే ఇప్పుడు అప్కమింగ్ ఉన్న లైవ్ న్యూసెస్ కానీ ఏదైనా మనకి ఇందులో అయితే ఇన్ఫర్మేషన్ అయితే దొరకదు. ఇక్కడ చూసుకుంటే ఓన్లీ అప్ టు 2021 అని చెప్పేసి అయితే ఉన్నది. సో నెక్స్ట్ ఇది డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఆఫ్లైన్ అనమాట. సో ఆన్లైన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ముందు ముందుకి. సో నెక్స్ట్ ఇది క్రియేటర్స్ కానీ ఏదైనా నాలెడ్జ్ స్క్రిప్టింగ్ ఆర్టికల్స్ ఏదైనా బ్లాగింగ్ చేసినా ఏదైనా మనకి టాపిక్ వెంటనే సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇందులో నుంచి అయితే రెస్పాన్స్ అయితే చాలా ఫాస్ట్ గా వస్తుంది. సపోజ్ సో రైట్ అండ్ ఆర్టికల్ ఆన్ ల్యాప్టాప్ అని అయితే ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేయగానే అది మీరు చూసుకుంటే మనకు ఒక ఆర్టికల్ అయితే రాసి ఇచ్చేస్తుంది. సో ఇందులో నుంచి మీకు ఆర్టికల్స్ కానీ బ్లాగింగ్ కానీ ఏమైనా చేస్తున్నా కూడా మీరు ఈజీగా అయితే రెడీ చేసి చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే ఇచ్చేయచ్చు. సో ఎక్కువ స్ట్రెస్ అయితే అవ్వక్కర్లేదు. సో యూట్యూబ్ క్రియేటర్స్ కానీ ఉన్న వాళ్ళకి ఏమైనా ఒక సర్టైన్ ఆఫ్ టైమ్ లోని అసలు ఆ టాపిక్స్ ఏం చేయాలి, కంటెంట్ ఏం చేయాలి అని చెప్పి ఐడియాస్ అయితే రాకుండా ఉండిపోతే, సో ఇందులో నుంచి కంటెంట్ అనేది మనం ఈజీగా అయితే సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఒక ల్యాప్టాప్ మీద ఒక పెద్ద ఆర్టికల్ అయితే రాసేస్తుంది. సో ఈ విధంగా ఆర్టికల్స్ కానీ ఏదైనా బ్లాగింగ్ కానీ ఏదైనా స్క్రిప్ట్స్ కానీ ఏవైనా మనం ఇందులో నుంచి అయితే హెల్ప్ తీసుకొని మనం వర్క్ అనేది ఫినిష్ చేసేయచ్చు. సో ఈ విధంగా అయితే చాట్ జీపీటీ అనేది వర్క్ అవుతుంది. అప్పుడు అందరికీ అయితే ఇది చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. సో మీకు ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో చెప్పండి. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా కానీ మీరు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. మళ్ళీ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో అయితే కలుద్దాం.